విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ ప్లానెట్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. దెన్ బ్యూటిఫుల్ ఎందుకన్నా అంటే తెలుసుకోండి, మామూలుగా ఏంటంటే గ్రహాల లోపల ప్రతి గ్రహానికి ఒక విలువ ఉంటుంది. నవగ్రహాల లోపల 9 గ్రహాల లోపల ప్రతి ఒక గ్రహానికి తనకు తాను పట్ల ఒకటి అంటే ఒకటి ప్రత్యేకత ఉంది. కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే ప్లానెట్ కేతు. కేతు కనుక మీరు ఎప్పుడైనా జాతకంలో గమనించినట్లయితే కేతు మీకు అన్ని ఇవ్వగలుగుతాడు, కేతు మీకు అన్ని ఇవ్వగలుగుతాడు. అలాగే కేతు మీ నుంచి అన్ని తీసుకోగలుగుతాడు, కేతు మీ నుంచి అన్ని తీసుకోగలుగుతాడు. ఎందుకు ఇలా అంటున్నంటే ఈ కేతుకు మీరు ఎప్పుడైనా గమనించినట్లయితే కేతుకి స్తోత్రం లోపల ఒక అంటే వ్యాస మహాముని చెప్పిన ఒక స్తోత్రం అంటే వ్యాస నవగ్రహ స్తోత్రం అని అందరికి తెలిసిందే. ఆ స్తోత్రం లోపల కేతు గురువు ఒక మాట చెప్పారు, రౌద్రం రౌద్రాత్మకం. రౌద్రం రౌద్రాత్మకం అంటే ఏంటంటే రుద్రం కన్నా రౌద్రంగా ఎక్కువ ఉండేవాడు కేతు. ఎప్పుడు ఉంటాడు ఆ విధంగా? ఒక్కసారి కేతుకి సంబంధించిన వ్యక్తులు మీరు ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వాళ్ళ దగ్గర కోపం చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత కోపం ఉంటుందంటే మనం వాళ్ళని తట్టుకోలేము, ఆ విధంగా కోపం ఉంటుంది. మనం వాళ్ళని తట్టుకోలేము కూడా, వాళ్ళ కోపాన్ని మనము కంట్రోల్ కూడా చేయలేము అని మనము ఊహించుకో, మనం వాళ్ళ కోపాన్ని ఊహించుకోలేము, ఆ విధంగా కోపం ఎక్కువ ఉంటుంది. కానీ నిజంగా కనుక చూసుకున్నట్లయితే కేతు పవర్ఫుల్ ప్లానెట్ ఉన్నాడు, పవర్ఫుల్ ప్లానెట్. స్పిరిచువల్ లోపల జాతకునికి కనుక ముందుకు తీసుకెళ్ళే ఏదైనా గ్రహం ఉందంటే కేతునే. మీరు ఎన్ని సాధు సంతుల్ని చూడండి, ఎన్ని ప్రవచనకర్తలను చూడండి, ఎన్ని ఉపాసకుల్ని సాధకుల్ని చూడండి, ఎన్ని అంటే నిజంగానే సత్వగుణాన్ని సంపాదించిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, ధర్మపరంగా బతికిన వ్యక్తులు ఎవరైనా కానివ్వండి, దాని వెనకాల కారణం ఉన్నది కేతే. కేతు చాలా ఇవ్వగలుగుతాడు, కేతు చాలా ఇవ్వగలుగుతాడు. కానీ మనం ఈరోజు కేవలం కేతు ఇంట్రొడక్షన్తో పాటు చిన్న సంక్షిప్తంగా, ఎందుకంటే కేతుకి మనం ఎప్పుడు మాస్టర్ లోపల తీసుకోము, మిగతా అన్ని గ్రహాలకి మనం మాస్టర్ చేయవచ్చు, రవి చేయవచ్చు, కుజుం చేయవచ్చు, చంద్రుని చేయవచ్చు, బుధుని చేయవచ్చు, గురువు చేయవచ్చు, శుక్రుని చేయవచ్చు, శని చేయవచ్చు. రాహు అలాగే శనిదేవునికి మనం ఎప్పుడు మాస్టర్ చేయలేము, అంటే వాళ్ళ పట్ల మనం ఎంత తెలుసుకున్నా తక్కువనే. కాబట్టి నాకు తెలిసినంత వరకు అంటే ఈరోజు కేవలం సంక్షిప్తంగా, ఈరోజు మన టైటిల్ ఏంటంటే కేతు జాతకంలో ఈ 4 భావాల్లో కనుక ఉన్నట్లయితే, 4-9 కొన్ని భావాలని అన్ని భావాల్లో జాతకంలో కేతు ఉన్నట్లయితే ఆ జాతకునికి లైఫ్ లోపల మోక్షం దక్కుద్ది, మోక్షం దక్కుద్ది. కేతు ముక్తి కారకుడు, కేతు ముక్తి కారకుడు. ముక్తి అంటే ఏంటంటే ఇప్పుడు మీరు సపోజ్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారు, ప్రాబ్లం నుంచి బయటపడతాడు, దాని వెనకాల కారణం ఏంటి? ముక్తి. బయటపడడం అంటే ముక్తి, ముక్తి కారకుడు కేతు. మోక్ష, మోక్ష కారకుడు కేతు. ఇప్పుడు మన మనిషి మన అందరికీ తెలిసింది ఏంటంటే మోక్షం అంటే మనం ఏదో ఒక లోకం అనుకుంటాం. మోక్షం అంటే ఏది? లోకం కాదండి, మోక్షం అంటే ఒకటి ఆనందమైన స్థితి. ఒక నిజం తెలుసుకున్న తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత, సత్యం తెలుసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా బ్రతుకుతాడు, ఆ వ్యక్తి ఎలా ఆనందంగా ఉండగలుగుతాడు, తనకు తానులోనే మనసులో రమించుకున్న వ్యక్తి ఏ విధంగా ఉండగలుగుతాడు, అది మోక్ష స్థితి. మోక్షం అంటే ఏదో మనము చూడనే కాదు. ఇంకోటి కేతు వంశానికి కారకుడు, వంశానికి కారకుడు. ఇక్కడ వంశం అంటే ఏంటంటే మీ వంశం కావచ్చు, మా వంశం కావచ్చు, ఎవరి వంశం కావచ్చు, వంశ కారకుడు కేతు. జాతకంలో కేతు కనుక బలహీనంగా శత్రుగ్రహాలతో ఎక్కువ సంబంధం ఉన్నట్లయితే అలాంటి సమయం లోపల వంశవృద్ధి అవ్వదు. అందుకే మీరు కొందరు చూసే ఉంటారు వాళ్ళకి అంటే మగ సంతానం అస్సలు ఉండదు, ఆడ సంతానమే వాళ్ళకి, ఇంకా వాళ్ళ వంశం అన్ని ఆగిపోతుంది. ఎందుకంటే దాని వెనకాల కారణం కేతు, వంశాన్ని ఆపుతాడు కేతు. అని కేతుని కనుక మీరు బలంగా చేసుకోవాలనుకున్నట్లయితే మీరు ముందు
మీ తాతయ్యని, మీ ముత్తాతని, మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో, మీ పూర్వీకులు, వాళ్ళకి బలం పెంచండి, వాళ్ళ శరణంలో ఉండండి, మీ కేతు చాలా బలంగా అవుతాడు. ఇంకోటి సాధకుడు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే జ్యోతిషంలో రావడం వెనక కారణం కూడా కేతునే. ఎవరి జాతకంలో కేతు కాస్త బలంగా ఉంటే ఆ వ్యక్తి చెప్పిన ప్రిడిక్షన్ చాలా నిజంగా అవుద్ది. అని ఆ వ్యక్తి ఏదైతే సిక్స్ సెన్స్ ఉంటుందో చెప్పబోయే విషయమో తప్పకుండా జరుగుద్ది. దాని వెనకాల కారణం కూడా కేతే. కేతు అలా చేస్తే ఆ విధంగా జరుగుద్ది. ఇంకో పాయింట్ తెలుసుకోండి, సాధకుడు అంటే కేవలము పూసల మాల దింపడం కాదండి, భగవంతుని పట్ల ఇంట్రాక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు మనం సాధన జపం చేసేటప్పుడు మనసులో ఏదైతే అనుభూతి కలుగుద్దో, నిజమైన అనుభూతి, కేవలం పేరుకి మనం ఈరోజు 11 మాలలు చేసాము అయిపోయింది, రేపు చేసాము అయిపోయింది, అనుకున్న కోరిక నెరవేరింది, ఆపేసాము మూసేసాము, అలాంటి సాధకుని గురించి నేను చెప్పట్లేదు. నిజమైన సాధకుని గురించి చెప్పబోతున్నాను. నిజమైన సాధకుడు ఎలా ఉంటాడంటే మనసులో ప్రతిరోజు ఒక ఆనందమైన స్థితిలో ఉంటాడు, ఆనందమైన స్థితిలో ఉంటాడు. ఆ స్థితి మన మామూలు వ్యక్తిలో కలగదు. ఎందుకంటే ఆ స్థితిలో రావాలంటే అన్ని కోలిపోవాలి. కోలిపోవడం అంటే ఏంటంటే ఇప్పుడు అన్ని వదిలేసుకోవడం కాదు, కేవలం ఒక 1 అవర్ కోసం నేను ఏమి కాదు, నేను భగవంతుని శరణంలో ఉన్నా ఒక 1 అవర్ కోసం. అది కూడా నిజమైన సాధకుని లక్షణమే అది. ఎందుకంటే నిజమైన గృహస్థుడు కూడా సాధకుడు అవ్వగలుగుతాడు. నెక్స్ట్ విషయం ఏంటంటే వైరల్ ఇఫెక్ట్స్. కేతు జాతకంలో పాపగ్రహాలతో సంబంధం, అష్టమ షష్ఠ స్థానంతో సంబంధం కనుక ఉన్నట్లయితే, లేకపోతే షష్టాధిపతితో పాటు కేతు సంబంధం ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఇలాంటి వ్యక్తులకి డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ జరగదు. డాక్టర్ దగ్గర వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ జరగదు. ఎందుకు అలా అంటే అది కనిపించదు, అది బయట కనిపించదు. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నేను ఒకసారి చూశాను, ఆ వ్యక్తికి చాలా ఇబ్బంది కలిగి అంటే కడుపు నొప్పి, చాలా చాలా కడుపు నొప్పి లేచింది. ఆ వ్యక్తి నాకు తెలిసినంత వరకు కానీ చూసుకున్నట్లయితే 25 డాక్టర్స్ దగ్గర వెళ్ళాడు, 25 డాక్టర్స్ దగ్గర వెళ్ళాడు. అయినా డాక్టర్ చెప్తున్న నీ దగ్గర ఏం ప్రాబ్లం అయితే లేదు, కానీ ఆ వ్యక్తికి కడుపు నొప్పి అలాగే ఉండే, కడుపు నొప్పి అలాగే ఉండే. ఇంకా తర్వాత ఇప్పుడు డాక్టర్లు ఎప్పుడు చేస్తారు, అప్పుడు జ్యోతిష్ దగ్గర కొందరు వస్తుంటారు, ఇలా ఇలా జరిగింది ఎందుకని. కేతు ఆ వ్యక్తి జాతకంలో షష్ఠ స్థానంలో షష్టాధిపతి అంటూ ఉండే. ఆ తప్పకుండా ఆ సమయం లోపల అంటే వ్యాధి ఉంటుంది, కానీ వ్యాధి కారణం తెలియదు, తెలిసి రాదు అది ఎందుకలాని, అసలు అర్థమవదు. అలాంటి సమయంలో కారణం ఏదైనా దానికి పరిహారం ఒక్కటే, పితృశరణంలో ఉండాలి. పితృదేవతలు, పూర్వీకులు ఎవరితో వాళ్ళ శరణంలో ఉండేది. ఏదైనా మొక్కు ఉన్నట్లయితే ఆ మొక్కు చెల్లించకపోయినా అలా ఇబ్బందులు అవుతుంటాయి. అందుకే కొందరు మొక్కు మొక్కుతారు, తర్వాత మర్చిపోతుంటారు, తర్వాత ఇబ్బందులు పడుతుంటారు. సరే తర్వాత విషయం అది. ఇప్పుడు మనము లగ్న స్థానం నుంచి కేతు కొన్ని స్థానంలో ఉన్నట్లయితే చాలా అద్భుతమైన పరిహార, చాలా అద్భుతమైన ఫలాలు చూపిస్తాడు. అని ఇలాంటి జాతకులకి మోక్షం ప్రాప్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నైతే మేష లగ్నం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. మేష లగ్నం ఎందుకంటే చాలా ఈజీగా అవుద్ది. మీ లగ్నం ఏదైనా అవ్వచ్చు. సపోజ్ కనుక చూసుకుందాం, మీకు భావాలు ముందు తెలిసి రావాలి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే మీరు చెప్తుంది నిజం కానీ భావాలు అంటుంది తెలియట. అంటే సంఖ్య, ఒక హౌస్ ఉంటే ఇది 12 హౌస్లు ఉన్నాయి, 12 హౌస్లు. మీ లగ్నం ఏదో కావచ్చు, ఆ లగ్నం నుంచి హౌస్ని పెంచుకుంటూ ఉండండి. సపోజ్ మీరు చూడండి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిట్, 10, 11, 12. ఈ 12 హౌసెస్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి కొన్ని భావాలు ఉంటాయి. సపోజ్ నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, మేష లగ్నం నుంచి చెప్తున్నా. ఇప్పుడు కొంత డౌట్ ఏంటంటే మీరు చెప్పిన లగ్నం నుంచి ఎంచాలన్నా దాని ముందు నుంచి ఎంచాలన్నా, లగ్నంకి పట్టుకోవాలి, ఇది పట్టుకున్న తర్వాతే ఒకటి వచ్చింది. ఎవరి లగ్న స్థానం నుంచి అలా చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానం, లగ్న స్థానం నుంచల చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానంలో కేతు గనక ఉన్నట్లయితే ఇలాంటి వ్యక్తి లైఫ్ చాలా ఏకాంతంగా ఉంటుంది, చాలా ఏకాంతంగా ఉంటుంది. వీళ్ళ లైఫ్ని ఎప్పుడు అంత ఇష్టపడరు ఎవరు, ఈ జాతకుల లైఫ్ని ఎవరు అంత ఇష్టపడరు. ఎందుకంటే ఏకాంతం ఈ విధంగా అంటే వీళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరు చెప్పడం కుదరదు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు, ఎప్పుడు కోపగించుకుంటుంటారు, ఎప్పుడు వీళ్ళ మనసులో ప్రవర్తన ఎలా ఉంటే చెప్పడం కుదరదు. కానీ వీళ్ళ దగ్గర గొప్పతనం ఏంటంటే తెలుసా, వీళ్ళకి లైఫ్ లోపల భగవంతుడు తక్కువ వయస్సు నుంచే అనుభవాలు ఎక్కువ ఇస్తుంటాడు, తక్కువ వయస్సు నుంచే అనుభవాలు ఎక్కువ ఇస్తుంటాడు. ఎందుకు చెప్పాను తెలుసా, కేతు మోక్ష కారకుడు
కాబట్టి మోక్షం రావాలంటే నిజమైన జ్ఞానం తెలవాలంటే తక్కువ వయస్సు నుంచి ఎక్కువ అనుభవాలు సంపాదించాలి. ఎలా ఎలా అనుభవాలు పెరుగుతుంటుంటాయో అలా అలా భౌతిక జీవితం పట్ల చూసే దృష్టికోణం మారుద్ది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య శంకరాచార్యులు ఎలా చెప్పారో ఆ మాట నిజం అనిపిస్తుంటుంది, అనుభూతి కలుగుతుంటుంటుంది. అందుకే ఇలాంటి జాతకులు చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో కేతు కనుక ఉన్నట్లయితే, లగ్నం ఏదైనా అవ్వచ్చు, ఆ భావాలు కేతు ఉన్నట్లయితే వీరు దేవునికి కొద్ది మొక్కినా కూడా ఎక్కువ మొక్కినట్టు రిజల్ట్ కలుగుద్ది. వీళ్ళు దేవునికి కొద్దిగా ఏదైనా జపం చేసినా కూడా తొందరగా దాని ఫలం పెరుగుతుంటుంటుంది, తొందరగా దాని ఫలం పెరుగుతుంటుంటుంది. మీరు కొందరు చూసే ఉంటారు, వాళ్ళు 50 100 జపమాలు చేస్తుంటారు, అయినా వాళ్ళకి ఎంత తొందరగా ఫలితం దక్కదు. కానీ ఇలాంటి జాతకులకు కనుక తక్కువ జపం చేసినా కూడా ఎక్కువ అనుభూతి కలుగుతుంటుంటుంది. కానీ ఇలాంటి జాతకుల లైఫ్లో మనకి కష్టాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా మోసపోతారు వీళ్ళు. అంత ఈజీ కాదు. చతుర్థంలో, అష్టమ, ద్వాదశంలో కేతు ఎవరికైతే వాళ్ళకి తెలుసు, అంటే మీ జాతకంలో ఉన్నట్లయితే మీరు అనుభవించి ఉంటారు, ప్రతి వ్యక్తి వీళ్ళని మోసం చేసి ఉన్నవాడు ఉంటాడు, ప్రతి వ్యక్తి వీళ్ళని మోసం చేసేవారే ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు దగ్గర ఏంటంటే ఈజీగా మోసపోతారు, వీళ్ళు చాలా ఈజీగా మోసపోతారు. మోసపోయిన తర్వాత ఆ రియాక్షన్ వేరే ఉంటుంది, తర్వాత చూద్దాం. కానీ వీళ్ళు ఈజీగా మోసపోతారు, ఎందుకు అలా అంటే అనుభూతి తెలవడానికి మోసపోతుంటారు. ఇంకో భావం ఉంది, ఇది ప్రధానంగా ఈ భావాల గురించి మీరు తెలుసుకోండి. ఇంకో భావం, లగ్నంలో ఉండాలి 5వ స్థానంలో, అంటే లగ్నం నుంచి 5వ స్థానంలో ఉండాలి, 9వ స్థానంలో. ఇది నేను ప్రత్యేకంగా మీకు ఇలా చిన్నాలు ఎందుకు చెప్తున్నాను తెలుసుకోండి. ఇది ఇది స్టార్ అని ఇంకో స్టార్, డబల్ స్టార్. చతుర్థం, అష్టమం, ద్వాదశం లోపల కేతు ఉన్నట్లయితే వీళ్ళకి మోక్షం దక్కే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. నిజమైన జ్ఞానం తెలుసుకొని వీళ్ళకి కేవలం కొద్ది ప్రయత్నించినా వీళ్ళు చాలా ఎక్కువ సంపాదించగలుగుతారు. కానీ వీళ్ళకి ఎవరు మధ్యలో వెళ్ళకూడదు. ఈ లగ్నంలో ఉన్న కేతు, పంచమంలో ఉన్న కేతు, 9వ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కేతు, వీళ్ళకు అనుభూతులు అయితే కలుగుతాయి, కానీ మోక్షం వైపు వీళ్ళు వెళ్ళరు, మోక్షం వైపు వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే భగవంతుని వీళ్ళకి అంత ఇంకా స్థానం ఇవ్వలేడు, భగవంతుడు వీళ్ళకి ఇంకా అంత అనుమతి ఇవ్వలేడు. ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలోనే ఉండి, వాళ్ళు ఈ లోకంలోనే ఉండి ఇంకా చేయాల్సిన చాలా కార్యాలు ఉంటాయి. ఎవరి జాతకంలోనైనా మీరు చూడండి, 5వ స్థానంలో, 9వ స్థానంలో, లగ్నంలో కనుక కేతు ఉన్నట్లయితే అలాంటి జాతకులు చెప్పిన మాట నిజమవుద్ది అని వాళ్ళు స్పిరిచువల్ లోపల చాలా ముందుకెళ్తుంటారు అని వాళ్ళకి. మీకు ఇంకో మాట ఏంటంటే, ఈ లగ్నంలో, పంచమంలో, నవంలో కేతున్నట్లయితే అలాంటి వ్యక్తులు బయట వాళ్ళు కాదు, వాళ్ళ వంశం వాళ్ళే వాళ్ళ ఇంట్లో పుడతారు. సపోజ్ మీ జాతకంలో కేతు 5వ స్థానంలో, 9వ స్థానంలో, లగ్నంలో కనుక ఉన్నట్లయితే మీరు చూడండి, మీ ప్రవర్తన, మీ మీ తాతయ్య గారు కావచ్చు, మీ ముత్తాత కావచ్చు, మీ వంశంలో ఎవరైతే మీ పూర్వీకులలో వాళ్ళే మీరు ఉంటారు, వాళ్ళే మీరు ఉంటారు. ఇలా ఎందుకంటే దీనికి ఒక కన్సెప్ట్ ఉంది, ఆ తర్వాత తెలుసుకుందాం. కానీ ఒక పాయింట్ తెలుసుకోండి, మీరు మీ పూర్వీకులే, మీరే మీ పూర్వీకులు. ఎందుకు వచ్చారంటే ఈ జన్మకి మీ కుటుంబానికి మంచి సార్థకం చేయడానికి, ఈ జన్మలో మీ కుటుంబాన్ని మంచి సార్థకం చేయడానికి. అందుకే మీరు ఇప్పుడు చూడండి, ఈ లగ్నంలో, పంచమంలో, 9వ స్థానంలో ఎవరి జాతకంలో కేతు ఉంటుందో వీళ్ళు చెప్పింది నిజమవుతుంటుంది వాళ్ళ కుటుంబం లోపల అని కుటుంబంలో కూడా వాళ్ళకి నమ్ముతారు, ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులు కూడా వాళ్ళు నమ్ముతారు. పాయింట్ ఏంటంటే, ఈ కేతు పైన ఎలాంటి రకమైన కుజుం సంబంధం ఉండకూడదు, కుజుం సంబంధం ఉండకూడదు అని శని సంబంధం అస్సలు ఉండకూడదు. అలా ఉన్నట్లయితే ఏమవుతుందంటే సంగతం సరిగ్గా దొరకదు, సంగతం సరిగ్గా దొరకదు. అంటే ఇలాంటి వ్యక్తులకు ఏ రకంగా అంటే మనం చెప్పవచ్చు, మనము అంత బాగానే ఉంది కానీ చెప్పుడు మాటలకి మనిషి చెడిపోతుంటాడు, ఆ విధంగా వీళ్ళ ప్రవర్తన కలుగుతుంటాడు. ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ముఖ్యమైన భావాలు. ఇందులో మీ జాతకంలో కేతు ఈ భావనలు అయితే మీరు గుర్తించుకోండి, మీరు భగవంతుడు మీకు ఒక మంచి పదవి ఇవ్వడానికి మీకు పంపించాడు, భగవంతుడు మీకు మంచి స్థాయి ఇవ్వడానికి పంపించాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు దాన్ని అర్థం చేసుకున్నారా, అది ముఖ్యమైన విషయం. జ్యోతిషం అంటే ఏదో మనము సంపాదన ఎలా, పిల్లలు ఎప్పుడు పుడతారు, అంటే జాబ్ ఎప్పుడు దక్కుద్ది, అది కాదు. జ్యోతిషం మనం ఎలా బ్రతకాలి చెప్పుద్ది, ఎలా ఉండాలి చెప్పుద్ది, ఎందుకు పుట్టాము చెప్పుద్ది. అని ఇంకో విషయం ఏంటంటే, ఈ ద్వాదశ భావం, లగ్న భావం, చతుర్థ భావం, పంచమ భావం, అష్టమ భావం, 9వ భావంలో కేతున్నట్లయితే వీళ్ళకి ఆస్ట్రాలజీ చాలా ఈజీగా అర్థమవుతుంది.
జ్యోతిష్యం మీరు చాలా ఈజీగా అర్థమవుతుంది అని ఇలాంటి వాళ్ళు జ్యోతిషాన్ని కూడా నమ్ముతారు. ఇలాంటి విషయాలు, ఇలాంటి జాతకులు జ్యోతిషాన్ని కూడా నమ్ముతారు. కాబట్టి ఎప్పుడు ఒక విషయం తెలుసుకోండి, మీ జాతకంలో కేతు చాలా మీకు బాధిస్తున్నాడు అనిపించినట్లయితే, పరిహారం వరకు ఏదైనా మీరు చేయాలనుకున్నట్లయితే, మీరు ఒక్క పరిహారం తప్పకుండా చేయవచ్చు. మీరు ఒక్క పరిహారం తప్పకుండా చేయవచ్చు. ఏంటది? మీ పూర్వీకుల్ని ఎక్కువ ఆదరించండి. మీ పూర్వీకులు ఎవరైనా కావచ్చు, మీ పితృలు తాతయ్యలు వాళ్ళ వాళ్ళకి ఎక్కువ ఆదరించండి. ఇప్పుడు ఆదరించడం ఎలా అంటే, చాలా మంది డౌట్ రావచ్చు. అమావాస్య ఒక వ్రతం ఉంటుంది. అమావాస్య అమావాస్య ప్రతి అమావాస్యకి బ్రాహ్మణుని పూజించండి. ప్రతి అమావాస్యకి బ్రాహ్మణుని పూజించండి అని, ఆ బ్రాహ్మణునికి ఎంత కుదిరలు అయితే, ఎలా అంటే మీకు ఎలా అయితే అలా ఆ విధంగా అది బ్రాహ్మణునికి తినే అంత సరుకులు ఇవ్వండి. మినిమం ఒక బ్రాహ్మణుని ఇవ్వండి, మాక్సిమం మీరు మీ స్తోమత చూసుకొని మీరు చేయండి. ఇలా చేసినట్లయితే మీరు ఏవైతే మీకు అనిపిస్తుండో, చూడండి నేను అనుకున్న పని అవ్వట్లేదు అని, ఏదైతే చేద్దాం అనుకుంటున్నా చేద్దాం చేద్దామని ఆలోచన అయితే వచ్చుతుంది, కానీ పని వైపు అంటే యాక్షన్ అయితే ముందుకు అవ్వట్లేదు. అలాంటి వ్యక్తులు ఈ అమావాస్య రోజు ప్రత్యేకంగా బ్రాహ్మణుని కనుక పూజించినట్లయితే, బ్రాహ్మణో దేవత అంటారు శాస్త్రం చెప్పారు, ఇది కనుక మీరు చేసినట్లయితే, ఇది ఈరోజు ఈ అమావాస్య చేయగానే తెల్లారి రోజున మొత్తం జీవితం మారిపోదని అనుకోకండి. మినిమం మీరు 11 అమావాస్య అయితే చేసి ఉండాలి. మినిమం తక్కువలో తక్కువ మీరు 11 అమావాస్యలకి బ్రాహ్మణునికి భోజనం అయితే ఇవ్వాలి. దాని తర్వాత అప్పుడు మీ కేతు బలం మీకు పొందుతుంటుంటారు. మీరు మీకు ఒక మాట చెప్పాను, కేతు లేదా ఒక చమత్కార గ్రహం. మీ లైఫ్లో ఏదైనా చమత్కారం జరిగిందా అంటే కేతు వల్లనే. మీ లైఫ్ లోపల అనుకోకుండా మీరు మోసపోయారంటే దాని వెనకాల రాహు కారణం. దాని వెనకాల రాహు కారణం. ఈ రాహు అలాగే కేతు ఏదైతే ఉందో, రెండు గ్రహ ఛాయాగ్రహాలు, వీళ్ళు కనిపించరు కానీ వీళ్ళ ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ వీళ్ళు జాతకుల్ని అనుకున్నట్లయితే రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేయగలుగుతారు. రాత్రికి రాత్రి కోటీశ్వరుని చేయగలుగుతారు. అలాగే రాత్రికి రాత్రే ఇలాంటి జాతకుల్ని వాళ్ళు మొత్తం నశించగలుగుతారు. ఎందుకంటే ఈ రాహు అలాగే కేతు ఆకస్మిక కారకులు, ఆకస్మిక కారకులు. ఆకస్మిక అంటే సడన్లీ సడన్లీ జరుగుతాయి అన్నీ, మీరు ఊహించుకోలేరు కూడా ఆ విధంగా జరిగింది. దీని వెనకాల కారణం రాహు కేతు. మీరు చాలా ఈజీగా చెప్తే మీకు అర్థం అవుతుంది, ఎవరి జాతకంలో 5వ స్థానంలో 9వ స్థానంలో లగ్నంలో కేతు కనుక ఉన్నట్లయితే, ఇలాంటి జాతకులు ప్రేమ జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. ఇలాంటి జాతకులు ప్రేమ జీవితం పట్ల ఎక్కువ ఆసక్తి పెట్టుకోకూడదు. ఎవరి జాతకంలో లగ్నంలో పంచమంలో 9వ స్థానంలో కేతు ఉన్నట్లయితే ప్రేమ పట్ల ఎక్కువ ఆసక్తి పెట్టుకోకండి. ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకంటే కేతు కేవలం ఇవ్వగలుగుతాడు. మీరు చాలా ప్రేమ ఇస్తారు, మీకన్నా గొప్ప ప్రేమ ఎవరు ఇవ్వరు. కానీ అవతల వ్యక్తి మీ ప్రేమని అంత అర్థం చేసుకోడు, కేపబిలిటీ ఉందని. కాబట్టి మీరు గనక దైవీ ప్రేమ చేసినట్లయితే, మీరు గనక భగవంతుడి పట్ల ఎక్కువ ప్రేమ పెట్టుకున్నట్లయితే, దైవీ ప్రేమ డెవోషనల్, మీరు కనుక దేవునికి ఎక్కువ భక్తి పెట్టుకొని ఎక్కువ పూజించి ఆరాధించినట్లయితే, తప్పకుండా మీకు లైఫ్ లోపల ఒక ఆనందం దక్కుద్ది. ప్రేమ లోపల ఉన్న ఆనందం ఏదైతే ఉందో దానికన్నా 100 రెట్టింపుతో ఆనందం మీరు పొందుతారు. ఎందుకంటే మీ ప్రేమని మీరు ప్రేమించిన వ్యక్తుల దగ్గర కెపాసిటీ అంతా ఉండదా తీసుకునేంత. మీ ప్రేమ భగవంతుని పట్ల పెట్టుకున్న భక్తి ఏదైతే ఉంటుందో అది కెపబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి దైవీ శరణంలో ఉండండి, చాలా అద్భుతంగా జరిగి తీరుద్ది. మనం రాబోయే రోజుల్లో చాలా సిరీస్ మొదలు పెట్టబోతున్నాము అండ్ చాలా గ్రహాల గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కేతు గురించి చాలా ఉన్నాయి ఇంకా చెప్పడానికి. ఎందుకంటే మనం కేతు గురించి తెలుసుకున్న లోపల ఇందులో కేవలం మనం ఈరోజు 0.0001 తెలుసుకున్నాం కేతు గురించి కేవలం. ఇంకా కేతు గురించి చాలా ఉంది, సమయ అభావం వల్ల భవిష్యత్తులో మనం తప్పకుండా ఒక లైవ్ సెషన్ తప్పకుండా తీసుకుందాం. శ్రీమాత్రే నమః.